Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sonia Gandhi ki Kiran Kumar Reddy Jagan vishayam cheppesara. Ummadi Andhra Pradesh chivari mukhyamantri Kiran Kumar Reddy rashtra vibhajananu teevranga vitirekinchadame kaakunda aa tarvata rajakeeyalaku dooram ayyaru. Aithe monne madhya malli rajakeeyallaki re-entry antu hadavidi chesina Kiran Kumar Reddy ippudu malli silent ayyaru. ఇటీవల ఢిల్లీ వెళ్ళొచ్చిన తరువాత కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, కానీ ఆయన వచ్చిన తరువాత అందరూ ఊహించినట్లు ఎటువంటి ప్రకటన లేకపోగా ఆయన మళ్లీ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరతారు అనే వార్తలు వచ్చినప్పుడు ఏపీలో కూడా కీలక చర్చ జరిగింది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో ఏపీలో జగన్ పార్టీని కూడా ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీపైకి అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్తో వెళితే కాస్త అయినా ఓట్లు చేల్చొచ్చనే సలహా ఆయన జగన్కి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా జగన్ను కలుపుకొని ఏపీలో కాంగ్రెస్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తే బాగుంటుందని సోనియా రాహుల్కు చెబుతారని అందరూ భావించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, కానీ అందరూ ఊహించినట్లు ఆయన వచ్చిన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు సంబంధించి ఒక ప్రకటన కూడా లేదు. దీంతో అసలు సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు హుటాహుటిన ఢిల్లీకి రమ్మన్నారు? ఏపీ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకుని రావడానికి ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఢిల్లీ వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి సోనియా రాహుల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితిని పూర్తిగా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరికీ వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ను తాను గట్టెక్కించలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్కు కేడరున్న నేతలు మాత్రం లేరని, ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రారని ఆయన కుండబద్దలు కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ పార్టీలో పొత్తు విషయంపై కూడా ఆయన సోనియాకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. జగన్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదని, ఈ వ్యూహం కూడా వర్కౌట్ కాదని చెప్పినట్లు తెలుస్తోంది. తనపై నమ్మకంతో తనను పిలిచి బాధ్యత తీసుకోమన్నందుకు కృతజ్ఞతలు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తానే కాదు ఎవరు కూడా ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురాలేరని ఆయన సూటిగా సోనియాకి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్కు కాస్త పాజిటివ్ వేవ్ ఉందని, అక్కడ దృష్టి పెడితే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చినట్లు సమాచారం.